గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ రెండు దశ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 451 కోట్లు కేటాయించి గత ఏడాది నవంబర్ 21వ తేదీన మత్స్యకార దినోత్సవ కానుకగా వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ టెండర్ దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మత్స్యకారుల కల సాకారమయ్యేలా హార్బర్ అభివృద్ధికి ఇటీవలే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ నేడు భూమి పూజ చేసి ప్రారంభించారు. మోటరైజ్డ్ 1000 బోట్లు, 15 మీటర్లు, మెకానైజ్డ్ 500 బోట్లు, 24 మీటర్లు, టూనా లాంగ్ లైనర్స్ 100, వివిధ రకాల బోట్లు 1600 ఒకేసారి నిలిపే విధంగా 500 మీటర్ల విస్తీర్ణంలో జెట్టీ నిర్మాణం, మగ్గుకు ఇరువైపులా బౌల్డర్స్ ఏర్పాటుతో 1300 కిలోమీటర్ల మేర మగ సామర్థ్యం పెంపు, పరిపాలనా కార్యాలయ భవనాలు, మత్స్య సంపద విక్రయానికి వేలం షెడ్లు, రెస్ట్ రూమ్, ఐస్ ప్లాంట్, ఓవర్ హెడ్ ట్యాంక్, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, పార్కింగ్ ప్లేస్, ఆక్షన్ హాల్, బోట్ బిల్యార్డ్, నెట్ ర్యాపర్ షెడ్, సోలార్ పానళ్లతో. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజంపేట శాసనసభ్యులు వెంకట మల్లికార్జునరెడ్డి, మత్స్యశాఖ జేడీ రాఘవరెడ్డి, తహసీల్దార్ జి శ్రీనివాస్, ఎంపీడీఓ నర్రా నాగలక్ష్మి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఎవరైనా తాకాలని తాకండి, ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఇదే చాలా గొప్ప విశేషం అన్నమాట. ఇది నవధాన్యాలు, సంపూర్ణమైనటువంటి ఆయుధారూప్యాలు. ఎక్స్పర్ట్